వచ్చాడు కదా కిరణ్ వచ్చాడు. ప్రార్థన ఎవరో మరి మీరు ఇద్దరులో ఎవరో ఒకరు చేయండి సార్. ప్రార్థన. మహోన్నత పరిశుద్ధుడ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దాని కొన్ని విధంగా ప్రభా ఈ యొక్క సంగీత సభలో తండ్రి మేము చేరిన ఆయన మేము స్తుతించటకు కొనియాటకు ఘనపరచటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. గురువులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవారికి ఇచ్చిన తండ్రి తలాంతులు బట్టి వందనాలు తండ్రి. అది తండ్రి మీ బిడ్డలైన వారితో తండ్రి ప్రభా పంచుకునడానికి వారికి ఇచ్చిన మనస్సును బట్టి సమయాన్ని బట్టి మీకు అనేక వేల వందనాలు తండ్రి. ఈ మధ్యలో ఉన్న ప్రభా కాపర్లను బట్టి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క స్వరాన్ని తండ్రి మీ చేతులకు సమర్పించుకుంటున్నాం నాయన. మీ మహిమాత్మే తండ్రి మమ్మల్ని వాడుకునమని మీ కృపలు చూపించమని తండ్రి మేము సరైన విధముగా నేర్చుకుంటూ గ్రహించటకు మీ కృప అనుగ్రహించమని మీరు ఇచ్చిన సమయం బట్టి అనేక వేల వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు మా యొక్క దివ్యమైన నామం పెద్ద ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. అవునట అదే చెప్పావు కదా అబ్బాయి చదువుతున్నాడండి. ఏమి లేవు ఆన్లైన్ లేవు ఏమి లేవు మరి ఏం చేస్తారు అన్నది ఇది ఏంటి దేనికో ఇది విచిత్రం మన మన టైంలో ఇలా రావడం అన్నది. కానీ ఏం చేస్తాం ఇది ఇలాగ ఇలాగ మనకి కలిసి వచ్చి ఇలాగ పిల్లలకి చెప్పడానికి నాకు ఎన్నో చేసిందా మన కృషికి ఎవరికి నడపాలి ఏంటి అన్నది టైం కుదిరేది కాదు ఏం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నాం చాలా కాలం పని చేస్తూ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను తర్వాత చెప్పారు డైరెక్టర్ అయ్యి ఫిల్మ్స్ చేస్తున్నాను. ఐదో సినిమా చేస్తున్న టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అప్పుడు చెన్నై కంప్లీట్ గా తెలుగు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోతే నాకు నాకు ఎందుకు వెళ్ళ అప్పుడు ఇవి లేవు ఫోన్స్ లేవు మన మొబైల్ లేవు ప్రొడ్యూసర్స్ పట్టుకోవడం అందరూ చాలా ఇదైపోయారు అప్పుడు. సో దెన్ నేను ఒకసారి వైజాగ్ ఎలా విజిట్ చేశాను వైజాగ్ వచ్చి మరి క్యాంపస్ కి వచ్చాను. ఇది పరిస్థితి అని మన మా డిపార్ట్మెంట్ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఇది పరిస్థితి అంటే ఎందుకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి నన్ను అప్పుడు బీలా సత్యనారాయణ గారు వీసీ ఇక్కడ స్టాఫ్తో నన్ను తీసుకెళ్లి మళ్ళీ పో ఇక్కడ వేయించారు పోస్టింగ్ అక్కడ డిపార్ట్మెంట్ లో. అది ఇట్ వాజ్ ఇన్ 2003 నేవీ కొంతమంది వచ్చి నేర్చుకున్నారు అప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేశాను నేను అప్పుడే. తర్వాత మన ఇక్కడ డాక్టర్ పిహెచ్డి వర్క్స్ అవి ఎక్కువైపోయి మానేశాను మన డిపార్ట్మెంట్ లో. యూనివర్సిటీలో 10 ఇయర్స్ వర్క్ చేశాను అలాగా చేసిన తర్వాత ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యాను ప్రొఫెసర్ గా. అప్పుడే 2003 లో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ షాలిమ్ గారే చాలా హెల్ప్ చేసి ఆయనతో అందరం స్టార్ట్ చేసాం. చాలా మంది 100 మందితో ప్రోగ్రామ్ చేశాను అది కూడా పెడతాం చూడు. అప్పుడు మొన్నో శ్రీలేఖ వచ్చారు ప్రోగ్రామ్ ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీకి వెళ్ళింది. అది ఓన్ కేవలం సివిల్ సర్వెంట్స్ కి అది పిహెచ్డి చేసే వాళ్ళకి చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ వర్క్ దేర్ 2016 లో. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎవాంజెలికల్ చర్చ్ అని ఉంది 40 కంట్రీస్ పార్టిసిపేషన్. అక్కడ లోకల్ ఆర్టిస్టులతో కలిపి నేను ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను అది పెడతా చూడండి ఎమోషన్స్ ఇండియా ఇథియోపియా ఇంటిగ్రేటెడ్ అని. అక్కడ అది మన ఎంబసీలో రిలీజ్ అయింది ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఎవాంజెలికల్ చర్చ్ లో 40
కంట్రీస్ పార్టిసిపేషన్ ప్రేజ్ ఇన్ వర్షిప్ హెవెన్ లో ఉండేది అంట. హెవెన్ అది పాడుతుంటే అప్పుడు నాకు మళ్ళీ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీ ఇది అదే అది దేవుని దైవికం అంతే. ఎందుకంటే ఇల్లు మందిస్తూ ఉండగా ఒక బుక్ రాశాను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అని, ఇలా అందరికి స్వరాలు నేర్పడం కోసం. అది ప్రింట్ చేశారన్నా? ప్రింట్ చేశారన్నా? అది ఇట్ ఇస్ దేర్. ఇస్తాను నీకు, ఇస్తాను, ఉంది. ఐ విల్ టేక్ ఇట్. డెఫినెట్లీ ఆ గీతాలు ఇవన్నీ కంపోజ్ చేశాను నేను. అంటే ఈ పిల్లలు స్వరాలు తెలియదు, వెస్టర్న్ నోట్స్ తెలియదు, ఏమి తెలియదు, ఏదో పాడుతున్నారు కానీ అని ఒక దీంతో అది ఖాళీలో చెప్పడం మొదలు పెట్టాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఖాళీ లేక. అది అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎలా నేర్చుకుంటున్నారు. మీరు బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు చర్చ ఏంటంటే మన ఆంధ్ర క్రైస్తవ కేతుల కోసం పాట పాడలేదన్నా అది రాగాలి కదన్నా. అది మీరు చెప్పినట్టు సాక్ చేస్తారన్న. నో ఓన్లీ సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ స్కేల్ ఆర్ అప్ పిచ్ మనం చెప్పామనుకోండి, దే డోంట్ ఈవెన్ ఫాలో అస్. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు దాన్ని ఒక శాస్త్రంలో తీసుకురావాలని పెట్టుకున్నాను. నేనే స్వరాలు రాసి ఇది ఇండియన్ నోట్స్ వెస్టర్న్ నోట్స్ కూడా వెస్టర్న్ కూడా వెస్టర్న్ కూడా కష్టం. వెస్టర్న్ నోట్స్ మన స్వరాలు ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ చేసి మళ్ళీ బుక్ రిలీజ్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మన పిల్లలందరికి. ఇలా నేర్పుతున్నాను ఒక జనరేషన్ కి వెళ్ళింది అనుకోండి, చిన్నపిల్లలు కూడా నేర్పుతాను. సో అది ఇప్పుడు అది ఆన్లైన్ no one is teaching music in proper way anna ipudu exactly chusanana no one is teaching anything in proper way anna they're teaching in a very false commercial ga ayipettam commercial ga instant music anna direct ga first nane guitar meeda part play cheyali ante edo play cheyadam 3 2 1 third fret second string one stroke nen cheppan what is this way of teaching adigaru anna ante fast vachestad anna. Then when do they explore fretboard adigaru aa fretboard eppudu explore chestaru when do they learn aa tarvata next mana baat raagane automatically mana finger next alaki ellipovali kada ellalem kada ante tarvata vastadandi manaku akkaledani antaru they want my commercial and total commercial appudu film industry ki nenu ellalanu kuda kaaranam notation ay mana mana library lo paina research idu undedi avunanna ari akkada kurchuni ee western anta practice chesanu jagrataga avunanna. సో నాకు తెలియకుండా పాడుతుంటే నోట్స్ రాయడం అలవాటు అయిపోయింది. అలా మీకు అంతేకాకుండా వాట్ ఐ లైక్ ఇన్ యూ ఆర్ సింగింగ్ ఆల్ ద సాంగ్ వితౌట్ లుకింగ్ అట్ ద బుక్. మనకి ఏదో పాటలన్నీ ఒక ప్రతి పాట కూడా మీ పాడుతున్న పాక చూసుకోసం మీరు పుస్తకం లాగానే పాడేస్తారన్న. రియల్లీ గ్రేట్ ఇట్స్ గ్రేట్ ఆఫ్ యూ అన్న. ఎందుకంటే అంటే నోట్స్ ఇంకా అలాగా అలవాటు అయిపోయి దానివల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. లేకపోతే తీసుకోరు బయట నుండి ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో షైన్ అయిన వాళ్ళు లేరు. రాజపేట వాళ్ళు అప్పుడే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడ కలిశాను. మనకి పీటర్ వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్ అయ్యారు అప్పుడు. వీళ్ళందరితో కలిస్తే వీళ్ళు కలిసినప్పుడు నేను నోట్స్ రాశాను వాళ్ళు ఏదో పాట పాడితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వై డోంట్ యు కమ్ టు అవర్ కంపోజింగ్ రూమ్ అన్నారు. ఇలా వెళ్ళానో ఇరుక్కుపోయారు. అదే ప్రసాద్ గారు చెప్తాను, చిన్న ప్రసాద్ గారు చెప్తాను అన్న, ఆయన పనిచేసే రాజ్కోట్ గారు కూడా చేశారు. వి ఆల్ వర్క్ టుగెదర్ రహమాన్ కూడా అక్కడ కీబోర్డ్ ప్లేయర్ అప్పటిలో మేము 10 ఇయర్స్ ఆల్మోస్ట్ కలిసి వర్క్ చేశాం. అందరం శివమణి శివకు వచ్చాడు కదన్నా, శివమణి అందరూ వచ్చారు. డ్రమ్మర్ కూడా కొంతకాలం వాయించాడు. తర్వాత రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. దిలీప్ బాంబే వెళ్ళిపోయారు. దిలీప్ అనేవాళ్ళం ఆయన అయిన తర్వాత నేను అయ్యాను. ఇలా ఇలా వచ్చేసాం బయటికి. నా పరిస్థితి ఇలా అయింది దైవికంగా. దేవుని సేవకు వచ్చినట్టే కదా. మ్యూజిక్ మ్యూజిక్ మినిస్ట్రీ క్లాసికల్ వే అంతే అంతే. అది తెలియాలి మనకి ఇండియన్స్ గా. ఇండియన్ క్లాసికల్ ఇది ఉంటే నేను నేర్చుకు నేను అనుకున్న ఇండియన్ క్లాసికల్ కానీ కరెక్ట్ గా నేర్చుకుంటే నొటేషన్ రాయడం అంతా మనం ఫిల్మ్ ఫిలార్మోనిక్ కూడా వెళ్ళిపోవచ్చు.
అంత సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, వెస్టర్న్లో అంత లేదమ్మా. నేను ముందు ముందు వెస్టర్న్ కూడా డీల్ చేస్తాను చూడండి, అసలు వెస్టర్న్లో అంత లేదు. ఇండియన్ క్లాసికల్ లో ఉన్న రాగాల ప్రక్రియ అంత లేదు. నాకు చిన్న డౌట్ అని ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే టోనిక్ సబ్ టోనిక్ మీడియన్ సబ్ మీడియన్ డామినెంట్ సబ్ డామినెంట్ లీడింగ్ లీడింగ్ టోన్ అదే సిఎఫ్ వచ్చాయి కదా అన్న, మీరు చెప్తారు కదా శుద్ధ రిషభం అని చెప్తారు కదా, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ సి షార్ప్ డి డి షార్ప్ ఈఎఫ్ ఎఫ్ షార్ప్ జి జి షార్ప్ ఏ బి కదా, మరి అది ఇంగ్లీష్ నోట్ లో లేవన్నా లేదన్నా అది, అంటే ఆ సెకండ్ నోట్ షార్ప్ లేవా సబ్ డామినెంట్ వీళ్ళ శృతి ఇదేంటంటే జస్ట్ ఇంటోనేషన్ అంటారు వీళ్ళది, వీళ్ళకి ఈ ఫిక్స్డ్ నోట్స్ కీబోర్డ్స్ గిటార్స్ పనిచేయు. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు తోడి తోడి పాడాలంటే సరే అని సి షార్ప్ వాయిస్తారు కానీ కాదు, సికి సి షార్ప్ కి మధ్యలో పాడతారు. అది అది అందుచేతనే ఈ క్లాసికల్ ప్లే చేసే వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీకి చేయాలంటే కీబోర్డ్ పనిచేయదు, ఫిక్స్డ్ నోట్ పనిచేయదు. మీకు ఈ ఫస్ట్ వీడియోలో నేను ఫ్రీక్వెన్సీస్ మా చెప్పాను అందరికి, ఫ్రీక్వెన్సీస్ అంటే సి నోట్ ఏంటి డి ఏంటి ఈఎఫ్ ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అన్ని చూపించాను నీకు, పంపుతాను అది కూడా చూడండి. అక్కడ వచ్చేసరికి సరే ఈ సి షార్ప్ చేరదు. సో ఆ రాగంలోకి వెళ్ళితేనే ఆ రిషభాన్ని అర్థం చేసుకోగలరు సుదృష్ అది వేళ నేర్పుతాను చూడండి వీళ్ళకి మా పది జాయిన్ అయ్యాను అలా వింటూ ఉండండి. అలాగే నా ఛానల్ లోకి వెళ్తే నేను రికార్డ్ చేసిన సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి యూట్యూబ్ లో. మనకి బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ అందరు పాడారు నాకు అక్కడ ఉన్నప్పుడు, చాలా రిలీజ్ చేశాను అవన్నీ యూట్యూబ్ లో. అదే ఒకటి పంపుతాను నీకు పెడతాను చూడండి, డాక్టర్ కే మహర్షిస్ క్రిస్టియన్ మెలడీస్ అని కొడితే సాంగ్స్ అన్ని ఉంటాయి అందులో, మొత్తం చాలా వీడియోస్ ఉంటాయి 100 పైన ఉంటాయి చూడండి. మీ పేరు ఏంటి అన్నారు? మా కిరణ్ మన సార్ మీ లింక్ పెట్టాం సార్, ఇప్పుడు చాట్ బాక్స్ లో పెట్టాను సార్. మహర్షి సార్ మన లింక్ సార్, మీ లింక్ పెట్టండి. ఆ పెట్టాను సార్, ఇప్పుడు చాట్ బాక్స్ లో పెట్టాను సార్, ఇప్పుడు సార్ వాళ్ళు చూసుకోవచ్చండి. అందరు చేరారు కదా ఒకసారి చూపించండి, అక్కడ వాళ్ళతో చేసింది అది చాలా ప్రెస్టీజియస్ ఆల్బమ్. Together.
hand in hand, a long way to go in search of sunshine. Together, let us walk with peace and pride in the warm hands of Mother Earth. Raise the wind, brotherhood, the streams of symphony in diversity, the horse of harmony in humanity. पूरब हो या पश्चिम, उत्तर हो या दक्षिण, पूरब हो या पश्चिम, जहां भी रहे कहां भी चले, मन की भावना एक जैसे है, सुख हो చాలా మంచి ప్లేయర్స్ అండి వాళ్ళు. పియానో అతను మాన్యుల్ అని వండర్ఫుల్ పియానో ప్లేయర్. అప్పుడు ఐడియా వచ్చి చేసాను ముందు ఇంగ్లీష్ తర్వాత హిందీ తర్వాత మాట్లాడే లాంగ్వేజ్ చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్టులు కదా కుదిరి ఏదో చేయలేనే తపన. మీరు హైలీ టాలెంటెడ్ అందరూ అది ఒక రిమెంబరెన్స్ అంత అక్కడ వర్క్ చేసినందుకు. చాలా క్రిస్టియన్ కంట్రీ అది. ఇక్కడ నుండి ట్రాక్స్ పంపించమని అడుగుతున్నారు, చేద్దాం ఫ్యూచర్ లో వాళ్ళందరితో కలిపి చేయొచ్చు ఇంటర్నేషనల్ ఆల్బమ్స్. అమ్మా వెల్కమ్ అమ్మా అందరికి. నాతో చదువుకున్నాడు యూనివర్సిటీలో రావడం చాలా ఆనందం.
చాలా కాలం చాలా సంవత్సరాలకి 30+ 3 decades అన్న రియల్లీ 3 after 3 decades కదా చిన్నప్పుడు స్నేహితులను కలుసుకుంటే అలాగే ఉంటుంది అనే ప్రకాశ్ ఆలద అన్న కనబడలేదు ప్రకాశ్ ఆలద ప్రకాశ్ గారు కే ప్రకాశ్ ఐ థింక్ హస్ హాస్ కమ్ వస్తారు నన్ను ఓకే క్లాస్ స్టార్ట్ చేద్దాం అవసరం కానీ మిమ్మల్ని చూసానమ్మ నేను స్కూల్లో అలా అండి ఉండేవారు ఆవిడ మన హర్ష హర్షలత చిరంజీవి నాకు రిలేటివ్ ఆవిడ అంటే సీదాల తప్ప టింపరీ కదా బెంగళూరు ఉన్నారు కదండి జ్ఞానకన్ గారు తెలుసు వాళ్ళు మాకు ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో రిలీజియస్ స్టడీస్ స్టార్ట్ చేశారు జ్ఞానకన్ గారు బాగా తెలుసు నాకు వాళ్ళందరూ బ్రదర్స్ అందరు వాళ్ళు నాకు అంటే ఇక్కడ సెయింట్ పాల్ క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు అంటే లెక్చర్స్ ఇవ్వమని ఫ్యాకల్టీగా పనిచేశాను వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటూనే వాళ్ళు రెవరెండ్ ఇచ్చారమ్మ నాకు డాక్టరేట్ అంటే మామూలు అకాడమిక్ డాక్టరేట్ ఉంది లివింగ్ వాటర్స్ వాళ్ళు కూడా ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు చాలా ఉన్నాయి అలాగే పనిలో పని ఎంటీహెచ్ చేశాను ఎండీ చేశాను అయితే వాక్య పరిచయం చేయమని చాలా మంది అడిగేవారు కానీ చేయలేదు నేను ఇది చాలా గొప్ప సేవ అండి ఇప్పుడు మీరు చేసేది చాలా గొప్ప సేవ ఇది అందరికి ఇది తలాంతులు కలిగిన వాళ్ళే చేయగలరు కదా సరే నేను చేయాలని చెప్పి నేను చెప్తే పాఠం చెప్పినట్టు ఉంటుంది చెప్పనని చెప్పి అలా ఉన్నాను చాలా సంవత్సరాలు మొన్న మాత్రం ఇదో శాలిని గారి ద్వారా గుడ్ ఫ్రైడే ఒక మెసేజ్ ఇచ్చాడు అంటే తప్పించుకునేవాడు మీకు కాల్ ఎప్పుడో వచ్చింది మీరే తప్పించుకుంటున్నారని ఎందుకంటే ఈ ఎంటీహెచ్ వాళ్ళు ఎండి చేసిన పాస్టర్స్ అందరు ఇక్కడ లోకల్ గా ఉన్నారు చాలా మంది వాళ్ళందరూ ఇన్వైట్ చేసేవారు వెళ్ళేవాడిని కాదు పాట పాటేశారు మార్గం చెప్పు బాసరమణి గారు మా పెద్దనాన్న ఆయన పాట బాగా కలవడమే మా రామచంద్రపురంలో పనిచేశారు ఆయన మా పేరెంట్స్ ఓకే ఆ తర్వాత నేను కొంచెం ఎదిగిన తర్వాత వచ్చేవారు ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి నేను వెల్కమ్ సాంగ్ చేశాను ఆయన మీద ఎవరమ్మా పాట చేసి నేనే అర్చన గొప్పడు మీ అమ్మ పెళ్లి నేనే చేశాను ఎక్కడ ఉన్నావు నువ్వు అప్పుడు అంటున్నాను నన్ను చాలా హ్యూమర్ ఆయన విజయ్ గారు విజయమ్మ గారు అందరు సద్గుణరావు గారు అమ్మాజీ గారు సురేఖ గారు ఈవేళ మా మా నాతో చదివిన క్లాస్మేట్ రావడంతో మాట్లాడుకుంటున్నాం కొంతసేపు చాలా సంవత్సరాలు ఆనంద్ గారు స్టార్ట్ చేద్దాం పాల్ గారు వెరీ గుడ్ అమ్మా రమ్య రూత్ అండ్ స్వీటీ జ్యోతి రా పాడండి మృదులా గారు స్టార్ట్ చేయండి ఏం పాడతారు
నేర్పించారు నిన్న నేర్పించారు తాళంలోకి రావట్లేదు టైమింగ్ లో వాడే లోపల కన్ఫ్యూజన్. ఇది అల్టిమేట్ పాడుకోవచ్చు, ఇది శంకరాభరణంలో చాలా వండర్ఫుల్ చెంది. క్లాసిక్ గా పడుతుంది. గపరి సరి సరి గపరి గమగరి మొరలాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగున దుహాయునెడు ధ్వని గ్రహించి మణిపెను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే సోలోకి వచ్చినప్పుడు మనం మాక్సిమం ట్రై చేయాలి దాన్ని, దానికి బ్యూటీ తీసుకురావాలి. మా విజయమ్మ గారు పాడలే, విజయ గారు తలతో పాడితే ఇవాళ ఒక గీతం నేర్పుతాను, మాయా మాళవ గౌళ రాగం. గపామగరి సరి సా గా గా గమరి గా గపామగరి రి గమగరి నిసా గపామగరి సరి సా గా గా గమరి గా గపామగరి రి గమగరి నిసా గపాద స స ని త ని స గ ప ప ద స స ని ప త ని మహాదయనుగణించెను అహర్నిశ నిన్న నిన్న గుణ హయా నిడ
కోర లాలించేను తన మహాదయను నను గణించేను. రమ్య పాడండి. అంకుల్ ఎస్టర్డే యాక్చువల్ నేను ఆబ్సెంట్ అయ్యాను అంకుల్, నేను అది పాడతాను. మార్గము చూపు మీ ఇంటికి. వినండి అమ్మా రమ్య, మళ్ళీ ఒకసారి స్వరస్థానాలు వినండి జాగ్రత్తగా. సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప. అది ఫీల్. సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప మ స గ స గ ద ప ప వెల్కమ్ నాగలక్ష్మి. అయ్యా ప్రకాశం గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఆయన వచ్చారు చూడండి, ఎవరో గుర్తుపట్టండి. ఎవరు చేయండి సార్. కిరణ్. కిరణ్. హాయ్ కిరణ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఇది చూడండి, అదిగో చూసారా ప్రకాష్ గారు. మా కొలీగ్ అండి. మరి అదే మాట్లాడుకున్నాను, రావట్లేదు రాలేదు 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 అనుకుంటున్నాం. నాకు కొంచెం పని తగిలింది, మా ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యండి నావీలో. వెరీ గుడ్, వండర్ఫుల్. అయితే నేను నాకు యూనివర్సిటీలో కిరణ్ నాతో పాటు గిటార్ వాయించేవాడు. అప్పుడు అప్పుడు వాయించాడు. నేను చదువుకునే రోజుల్లో అదొక మరి అదొక మాకు సొంతంగా అప్పుడు గోల్డెన్ డేస్. అన్న దోస్ ఆర్ గోల్డెన్ డేస్, దే డోంట్ కమ్ బ్యాక్. స్వర్ణయుగమే అవునండి ఆ రోజులు. అది అలాగే ప్రకాష్ గారు అయితే ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు ఇక్కడ. అలా కాదు మహర్షి గారు, చెప్పండి. నేను హార్మోన్ ప్లేయర్ గా తెలుసు. హార్మోన్ ప్లేయర్ గా హార్మోనియం ప్లేయర్ మీరు తెలుసు కిరణ్. ఆర్గన్ హార్మోనియం వాయించాడు ప్రకాష్. ఓకే ఓకే, మొత్తానికి ఆర్టిస్ట్ కలిసారు అనమాట, ఉద్యోగమే కాకుండా. దానికి పుష్ట పడిపోయింది. ఆన్ టైం అన్ని అప్పుడప్పుడు ప్రేమానంద కలుస్తాడు అప్పుడప్పుడు. ఏదో అలా తలంచుకుంటాం అంతే. ప్రమానంద్ ఇది విశాఖపట్నం. ప్రేమానంద్ ఎవరిదండి?
ప్రేమానంద్ వైజాగ్ ఉన్నాడు ప్రేమానంద్ పాలకొల్లు పాలకొల్లు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యాడు పాలకొల్లు తర్వాత గాస్పెల్ స్పీకర్ గా అయిపోయాడు సినిమా పాటలు మానేసి స్టేజ్ అప్పుడు అదొక అదొక ఇది అంతే కమలాకర్ కూడా మీద పాడాడు కదా కమలాకర్ కూడా కమలాకర్ మీద పాడాడు కదా కమలాకర్ ప్రాణం కమలాకర్ అన్న కమలాకర్ రా ఇతను వైజాగ్ కదన్న మనం అప్పుడు మీరు ఉన్నప్పుడు వైజాగ్ ఉంటాను కమలాకర్ ప్రాణం కమలాకర్ అదే ఫ్లూట్ కమల కమలాకర్ కాదు అంటే మీ నవీన్ కదన్న మన నవీన్ నవ్ ఇస్ ఇన్ బాంబే విత్ రెహమాన్ ఉన్నాడు కదా నవీన్ సరే నవీన్ నవీన్ తెలుసు నవీన్ కూడా వాయించాడు నాకు కాదు కమలాకర్ అనే అతను ఎవరు అంటే కమలాకర్ ఫ్లూట్ ప్లేయర్ ఉన్నాడు ప్రాణం సినిమా చేశాడు కదా ప్లే చేశాడు ఆయనే ఆయనే అంకుల్ ఫ్లూట్ కమలాకరే ఆయన మాకు సింగర్ గా తెలుసండి మాకు కమలాకర్ కమలాకర్ హైదరాబాద్ కదా వైజాగ్ కాదే ఈ రోజు వైజాగ్ అన్న కొంచెం టైం ఐ నో హిమ్ అన్న వైజాగ్ లో ఉన్నాడు నాకు తెలియదు కదా వైజాగ్ నేను ఐ నవ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఎందుకంటే కమలాకర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను రాజకోట దగ్గర ఉన్నాను అప్పుడు నేను క్రిస్టియన్ ఆల్బమ్స్ చేసినప్పుడు కమలాకర్ నాకు ప్లే చేశాడు ఫ్లూట్ ప్లే చేశాడు తర్వాత నేను మ్యూజిక్ నేను వదిలేసి వచ్చిన తర్వాత అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అంతే అది కనెక్షన్ అదే ప్రకాష్ గారు ప్రకాష్ పాడించండి ప్రకాష్ ఆయన ఇప్పుడు ఇక్కడ ఇది మన కొత్త ఒకసారి పాడించి అప్పుడు పాడతారు సగ సగ దాపరి ప్రాక్టీస్ చేశారా లేకపోతే ఇంకేదేదో పాడతారా మనం మూడు 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 ప్రాక్టీస్ చేసినట్టున్నాం కదా అదే ఏ ఏది పాడగలరో చేయండి ఆ పాడండి పాడండి మూడు రెండు పాడతాను మూడు పాడతాను బాగా పాడుతున్నారండి అందరూ కొత్తగా వచ్చిన బాగా క్యాచ్ చేస్తున్నారు ఏది పాడుతున్నారు మార్గము చూపు పసగ సగ ద పాప గరి సద ప మ ప పసగ సగ ద పాప గరి సద ప మ ద ప పాప పగ సగ పాప పగ సగ పాప ప మారిని మామ మారి నీరి మామ మారి నీరి పాప దప మమ దప గ మామ మగరి స గ గ గరి రీ సని రీ 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 సని దాని సాదప ప స గ స గ ద పాప గరి స సదప మాదప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి వెరీ గుడ్ ఇంకా ఇంకొంచెం వినాలి మరి నెక్స్ట్ నేను అదే నిన్న స్కిప్ అయ్యాడు కదా అంకుల్ అందుకనే ప్రాక్టీస్ చేయలేదు రాలేదు కదా వెరీ గుడ్ ఎక్కడ స్వప్న నిన్న రాలేదు అందు అది పాడండి తెలియదు గపమ్మ అది పాడండి సరిగా పాప పాడండి సరిగా దాని సరి నీ ఓకే అంకుల్ గపా మగరి సని సగ గమరి గపా మగరి రిగ మగరి నిస గపా మగరి సని సగ గమరి
గరి సని గారి నిసా నోట్స్ చూడాలి అది కూడా కరెక్ట్ చేసుకోవాలి నోట్స్ చూడండి గరి సని నోట్స్ చూసి ఒకసారి వికే వెల్కమ్ గప మగరి సని సరి గప మగరి రిగ మగరి నిస గప దస సని ధని సాప దస సని పదని సాప మగ మరి గప మగరి సని సరి గ నోట్స్ ఒకసారి చూసుకుంటే ఒకసారి వినండి నేను పాడింది కూడా నాగలక్ష్మి ట్రై చేస్తావా వెరీ గుడ్ ట్రై చేయి తెలిసింది పాడండి ఇవాళ ఒక ఒక గీతానికి వెళ్దాం నేర్చుకుంది గప మగరి సని సరి గప మగరి రిగ మగరి నిసా గప మగరి సని సరి గప మగరి రిగ మగరి నిసా గప దద సని ధని స గప ప దసాసని పదని సాప మగ మరిగ గప మగరి సని సరి గప మగరి రిగ మగ నిసాలించెను తన మహాదయను నను గణించెను వెరీ గుడ్ వెరీ గుడ్ మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కిరణ్ ఒక లెసన్స్ గా పనిచేస్తున్నాయి చక్కగా చెప్పుకోవడానికి స్వరాలు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క లెసన్ అన్ని రాగాల్లోనూ చేశారు వీళ్ళు చక్కగా కనుక అన్ని రాగాల్లోనూ చేశారు కానీ స్వరాలు ఇవ్వలేదు కదా ఇవన్నీ ఒక ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఒక ఒక శాస్త్రంలో తయారవుతుంది స్వరాలన్నీ అలాగ ప్లస్ చాలా లెసన్ ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక భావంతో ఒక ఎక్స్ప్రెషన్ తో లెసన్స్ లా ఉన్నాయి అన్ని వెళ్ళి నేర్చుకోవడానికి కూడా నేను స్వీతి పాడతా ఏదో పాడు ఈ ఇప్పుడు నేర్చుకున్న వరకు పాడండి త్వరగా వెరీ గుడ్ పాడు సగ సగ ద ప ప గరి స ద ప మ ఇంకోటి ఏంటంటే నేర్చుకున్నప్పుడు అలా స్వరం పుస్తకాలు చూడకూడదు తర్వాత తర్వాత కీర్తన చెప్పగానే తప్పమని పాడాలి ఆ డైవర్షన్ ఉంటే ఆ ఫీల్ రాదు ఇది పా ఒకసారి పా సాలాగా సా ఇంకోలా కనబడుతూ ఉంటాయి మీకు కదా ఓకే పాడమ్మా ప స గ స గ ద ప ప స గ
మాదము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచుకంటికి పాప మమతల చేత పారిపోయి పశ్చాత్తాపము నందు తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మాత్రము చూపు ఇంటికి నా మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఆనంద్ గారు క్లాప్ చెప్పండి మనవాళ్ళకి. అయితే కొంచెం స్మూత్ గా మార్గం చూపు తండ్రి అని అడుగుతున్నాం కదా, అది కొంత ఫీల్ వచ్చిందని పాడాలి. పరం పాడేటప్పుడు కూడా స్మూత్ గా పాస స్టార్టింగ్ చూసావా, పాసగా పాసగా సగదా, అది స్వరం పాడటమే. కానీ దానికి కొంచెం ఫీల్ కావాలి. చూడు బాగా పాడావు, బాగా పాడలేదు అని కాదు, కానీ ఇంకా బాగా నేర్చుకుంటే పాసగా సగదా పాప గరి అది ఫీల్. మార్గము మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి, మార్గం చూపించు తండ్రి అని ప్రార్థన కదా. మాధుర్య మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ఫీల్ గురించి మాట్లాడు. అలా అలాగా స్మూత్ గా ప్రాక్టీస్ చేస్తే వాయిస్ బాగుంటుంది. ఓకే వెరీ గుడ్. రావాడు ఎవరమ్మా హరిణి పాడతా? న్యూ వచ్చాను, న్యూ జాయిన్ అయ్యాను. న్యూ జాయిన్ అయ్యి ఎక్కడ నుండి అమ్మా? చీరాల అంకుల్. ఎక్కడ? చీరాల. చీరాల, వండర్ఫుల్, వెరీ గుడ్. చీరాల అక్కడ ఏ చర్చ్ కి వెళ్తారు చీరాలలో? నోవా అంకుల్. అమ్మా నోవా మినిస్ట్రీస్. వెరీ గుడ్. జాయిన్ అవ్వండి రోజు. రిపీటెడ్ గా పాడుతూ ఉంటాను, నేర్చుకోవచ్చు. అలాగే పీపీటీ కూడా పాడతాం మేము గ్రూప్. మీ నంబరు శాలిం గారు ఉన్నారండి, మీరు నంబర్ ఇద్దరు ఇస్తే మాస్టారు. ఏమండి సార్ చెప్పండి. మన హరిణి అని అమ్మాయి పాప వచ్చింది చీరాల నుండి, తనకి మీ నంబరు ఇస్తారా? ఇస్తా అమ్మ, రాసుకోండి. చెప్పండి. 9797000 కాదు, తప్పు తప్పు, ఎవరు కొడుతున్నారు? తప్పు కొడుతున్నారు. 0000 6565 అదండి. మాస్టర్ షాలేం ఇజ్రాయెల్. షాలేం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ మీ నంబర్ పంపించండి. ఇజ్రాయెల్ పెట్టండి. షాలేం రాజు అంటున్నారు. షాలేం రాజు కాదు. ఓకేనమ్మా? ఓకే, నాకు పంపిస్తే మొత్తం మీ పూర్తి పేరు పంపించండి, అప్పుడు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. మీకు నోట్స్ అన్ని పంపిస్తుంటాను. ఆనంద్, మీకు ఇప్పుడు ఈ మెయిల్ లో ఆనంద్ అని కొట్టగానే నాకు 10 పేర్లు వచ్చేసాయి మా వాళ్ళు అందరూ. ఆనంద్ 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 సాగర్ ఆనంద్ అని చేత మీ మెయిల్ పెట్టలేదు నేను. ఏ ఆనంద్ వెళ్ళిపోద్దాం అని చాలా నేను గీతాలన్నీ ఒక దానిలో మన గీత ఓపెన్ చేయండి. పంపించారా? ఓపెన్ చేయండి. అది కేవలం గీతాలన్నీ ఒక దానిలో తీసుకొచ్చాను. ఈ వేళ వీళ్ళకి మాయామాల గోళ రాగునేరు.
సార్ మీరు నాకు ఏం పంపించినా ఆనంద్ గారు పంపించేస్తుంటాను వెంటనే. చేయండి, ఇందాక నేను ట్రై చేశాను కానీ అదే నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. ఆనంద్ పేరుతో 15 ఉన్నాయి నాకు అక్కడ. మీరు నాకు కూడా హాయ్ మెసేజ్ పెట్టండి మళ్ళీ ఒకసారి ఆనంద్ గారు. ఎస్ సార్, ఎస్ సార్. మెయిల్ లేదా నాకు వాట్సాప్ పెట్టండి. అలా సార్, అలాగే సార్. జస్ట్ ఇది చూడండి, మా మాయా మాళవ గౌళ రాగం అని ఉన్నాను ఒకసారి. నాకు గ్యాలరీ ఉండి ఒకసారి మాయా మాళవ గౌళ రాగం ఇది, దీన్ని 15వ మేళకర్త అంటారు. చెప్పాను నేను హెప్టాటానిక్ 7 స్వరాలతో ఉన్న 72 మేళకర్త రాగాల్లో ఇది 15వది మాయా మాళవ గౌళ రాగం. ఇది కంప్లీట్ శంకరాభరణానికి ఆపోజిట్ గా ఉంటుంది. అంటే అక్కడ ఇక్కడ శుద్ధ రిషభం వస్తుంది, గమనించండి. శంకరాభరణంలో, శంకరాభరణ రాగంలో చతుశ్రుతి రిషభం, అంతర్గాంధ శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిష, అవి మనం చేసినవి. ఇక్కడ 2 స్వరాలు మారుతాయి మాయామాళవ గౌళ రాగానికి. ఒకటి శుద్ధ రిషభం వస్తుంది, చతుశ్రుతి రిషభం కాకుండా శుద్ధ రిషభం వస్తుంది. అలాగే చతుశ్రుతి దైవతం కాకుండా శుద్ధ దైవతం వస్తుంది. మిగతా స్వరాలన్నీ ఒకటే. అంటే ఎలా అన్నమాట, శుద్ధ రిషభము, షడ్జమము, శుద్ధ రిషభము, అంతరగాంధారం అది శంకరాభరణంలో ఉంది, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకల నిషాదం. కాకల నిషాదం కూడా శంకరాభరణం. ఈ రాగం ఇది, ఈ రాగం రే గ మ ప ద ని సా రి ద ప మ గ రే సా అంటే శుద్ధ రిషభం పలకడం ఎలాగా అన్నది ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఆ రిషభం టచ్ అవుతుంది, ఆ రిషభాన్ని అర్థం చేసుకుని పాడగలుగుతారు. ఇప్పుడు ఆ నోట్స్ చూడండి. ఇప్పుడు నేను చెప్పేది మాయామాళవ గౌళ రాగం యొక్క డిరైవ్డ్ రాగాలు చెప్పాను. షాడవ ఔడవ రాగాలు 7 స్వరాలు, 6 స్వరాలు, 5 స్వరాలు రాగాలు ఉంటాయని చెప్పాను. ఇది మాయామాళవ గౌళ రాగం నుండి పుట్టింది. దీన్ని మలహరి రాగం అంటారు. చాలా అంటే శాస్త్రీయ సంగీతం బాగా లెసన్స్ పరంగా అకాడమిక్ గా చేసింది పురంధరదాస్ గారు. పురంధరదాస్ గారు అని కర్ణాటక, అందుకే కర్ణాటక మ్యూజిక్ అని వచ్చేసింది ముందు. తర్వాత మన వాళ్ళు ఇండియన్, సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అని. ఈ పురంధరదాస్ గారు శంకరాభరణం చాలా ఈజీ అని చెప్పి కాకుండా ఈ మలహరి రాగంలో ఫస్ట్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టింది. ఆ ఎక్సర్సైజెస్ లో ఈ గీతం ఉంది. ఈ గీతాన్ని నేనే రాశాను, చూడండి పాడతాను. అది ఇవ్వండి. ఇప్పుడు ఇందులో శుద్ధ రిషభము, శుద్ధ దైవతం వస్తాయి. శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం, చతుశ్రుతి దైవతం రాగం. ఇప్పుడు మనం మీకు తెలుసు కాబట్టి టెక్నికల్ గా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇది రాగం మలహరి మాయామాళవ గౌళ 15వ మేళకర్త జన్య రాగం, డిరైవ్డ్ రాగం, హెప్టాటానిక్ మాయామాళవ. ఈ మాయామాళవలో మీకు మరలా కంప్లీట్ రాగంలో కీర్తన ఉంటుంది, గీతం ఒకటి. ఇది దీన్ని ఏమంటారంటే ఔడవ షాడవ రాగం. వెళ్ళేటప్పుడు 5 ఉంటాయి, వచ్చేటప్పుడు 6 స్వరాలు ఉంటాయి. ఈ రాగం మలహరి రాగం పాడతాను, జాగ్రత్తగా చూడండి. స్వరాలు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా స్వరం ఇవ్వండి పాడతాను చూడండి. ఇప్పుడు గీతంకి వచ్చేసరికి ఏంటంటే ఒక స్వరానికి ఒక అక్షరం ఉంటుంది అక్కడ. అంటే మా ప ద స సరి అది స్వరం, కానీ కింద లిరిక్ శ్రీ ఈ అంటే రెండు గెలిపితే శ్రీ ప్రభు వర రీస దాప మాప పరమ ఆత్ముడ. మాకి బదులు మాని ఆని విడదీశారు, మా ఆత్ముడ ఇలా ఉంటాయి. రీ మా పాద మాప కరుణ నిలయ దాప మా గరీస మరియా యా ఆ సుత సారి మా గారి వందనములు పరమ పిత అందరి నెల దయచూపుమా. ఇది
స్వరం పాడతా చూడండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి, అంటే శుద్ధ ఋషభంలోకి శుద్ధ దైవతంలోకి వెళ్తున్నారు ఇప్పుడు. మా పద సరే ప్రీ సదా పమ్మ రే పద మప దప మగ రే సే మగ రే సరి గ రే స రే పద మప దప మగ రే స అవి స్వరాలు. మా ఇప్పుడు ఇది ఆరు అక్షరాలు ఉంటాయి, మా ప దాస సరి ఆరు అక్షరాలు, రీస దాప మాప ఆరు అక్షరాలు, అంటే ఆరు అక్షరాల తాళం. దీన్ని రూపక తాళం అంటారు, ఇది రూపక తాళంలో ఉంది, ఆరు అక్షరాల తాళం. మా ప దాస సరి రీ సా దాప మాప రే మా పద మాప దాప మగ రే సా రే మగ రే సరి గ రే సా రే మా పద మాప దాప మగ రే సా. మళ్ళీ బా మా అంటే ప్రతి స్వరం కూడా స్వరంలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి. మాప మాప దశ మాప దశ సరి రీ సా దాప మాప రే మా పద మాప దాప మగ రే సరి మగ రే సరి గ రే స రే మా పద మాప దాప మగ రే స శుద్ధ ఋషభం శుద్ధ దైవత స మాతో స్టార్ట్ అయింది, అంటే స్వరస్థానాలు పట్టుకోవడానికి ఈ రాగం స మా పద సరి రీ సా దాప మాప రే మా పద మాప దాప మగ రే సారే మగ రే సరే గ రే సే మా పద మాప దాప మగ రే శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనము పరమ పేత అందరి నీల దయ చూపుమ. అది లిరిక్. ఇదే ట్యూన్కి మూడు లిరిక్స్ ఉంటాయి, ఇది రాసుకుంటే ఇంకొక లిరిక్ చూపిస్తాం, సేమ్ అదే స్వరం. మా పద సరి రీ సా దాప మాప రే మా పద మాప దాప మగ రే సారే మగ రే సరే గ రే సే మా పద మాప దాప మగ రే తాప మగ రే సరే పద ని సారి దాప మగ రే సార్. అక్కడ లిరిక్స్ దగ్గర రెండో ఫ్రేమ్ ఉండే ప్రొఫెసర్ గారు ఇది ఈ రెండో లిరిక్ రాసుకోండి, సేమ్ అదే స్వరం. పాప ధర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమ. పాప దశ సరి రీ సా దాప మాప
ప్రేమ పద పాప దాప మగరేసు సరే మగర సరే గరేస ప్రేమ పద పాప దాప మగరేసు. నెక్స్ట్ ప్రేమ ఉండే సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనను పరమ పేత అందరి నీల దయ చూపుమ పాప దశ సరి ప్రీసాప పాప ప్రేమ పద పాప తాప మగరేసు సారే మగరే సరే గరేసు ప్రేమ ప్రేమ పద పాప తాప మగరేసు. ఓకేనండి. మలహరి రాగం, అప్పుడవ షాడవ రాగం అంటారు, అంటే పెంటా హెక్సాటానిక్ అంట. వెళ్ళేటప్పుడు ఐదు ఉంటాయి, వచ్చేటప్పుడు ఆరు స్వరాలు. అన్నా ఇది మేజర్స్కి వెళ్ళండి. అది అంటే ఈ ఈ ట్యూన్ వరకు ఒరిజినల్ దాంట్లో ఉంది. దీనికి నేను లిరిక్ రాశాను. ఇది మాత్రం అంటే అది యాక్చువల్గా గ్రామం చెప్పేది అది మేజర్ లోకి వస్తుంది, మేజర్ లోకి వస్తుంది అన్నది. అంటే మైనర్ ఏదంటారు, ఇది మైనర్ లోకి వస్తుంది, మేజర్ అన్న స్కేల్. ఇది మేజరే అంతర్గత అంటే మేజర్ థర్డ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది అవరోహణలో ఆరోహణలో అంటే అసెండింగ్ ఆర్డర్ లో మీకు గా ఉండదు. ఓకే, అంచేత సస్పెండెడ్ ఫోర్త్ వాడాలి. డిసెండింగ్ లో నీకు గా ఉంది, మేజర్ థర్డ్ ఉంది. అప్పుడు అందుకని సర్వసాధారణంగా ఎలాంటి రాగాలకి సి సస్పెండెడ్ ఫోర్త్ వాడతాం. అంటే సి సస్పెండెడ్ ఫోర్త్ అంటే సి ఎఫ్ జి సి అంతే. రేపు అది అలా పట్టుకుని పాడేయచ్చు. ఇప్పుడు కొన్నింట్లో నీకు మేజర్ థర్డ్ మైనర్ థర్డ్ కూడా ఉండదు, అప్పుడు ఫోర్త్ లైవ్ వాడాలి. ఇప్పుడు మధ్యమావతి ఉందనుకోండి, కొన్ని రాగాల్లో మీకు మేజర్ థర్డ్ ఉండదు, రెండు గాలు ఉండవు, మేజర్ థర్డ్ మైనర్ థర్డ్ ఉండదు. అదే ప్రాబ్లం మనవాళ్ళతో. అంటే వాళ్ళు కార్డిటిక్ ప్రోగ్రెషన్ వాయించేటప్పుడు సబ్జెక్ట్ తెలియకపోతే అన్నింటికి మేజర్ మైనర్లు వాయిస్తారు. ఏమా రాసుకున్నారా? అది కనుక ఇది వినండి, వింటూ ప్రాక్టీస్ చేయాలి. మృదులా గారు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ట్రై చేయాలి అంకుల్, ఇప్పుడు కరెక్ట్ చేయాలి. ప్రేమ పద మాప తాప మగరేసు సారే మగరేసు రే గరేసు ప్రేమ పద మాప తాప మగరేసు మా పద ససరి రీ సాదా ప మాప ప్రేమా పద మాప దాప మగరేస సారి మగరి సరి గరిస ప్రేమా పద మాప దాప దాప మగరేస. వెరీ గుడ్, వెరీ గుడ్.
శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియ సుత మరియ సుత మరియ సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల సకల ఆదిపూజిత సర్వోత్తమ సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయా చూపుమా బ్యూటిఫుల్ వెరీ గుడ్ అంతే అది శుద్ధ ఋషభం శుద్ధ దైవతం మన ఆత్మలో పలుకుతాయి ఇప్పుడు వెరీ గుడ్ విజయ్ గారు ట్రై చేస్తారా మాప రావాలి ఎంట్రీ మాప దశ సరి రే సా ద మ ప మ గ రే సా రే మ గ రే సా రే గ రే సా రే మ ప ద మ ప ద మ గ రే మ ప ద మ ప ద మ ప రి మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ ప ద మ
వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా దరపాల శరణో ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపు సకల విద్య అతి పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న చిన్న అందరి నీల అందరి నీల దయ చూపుమా చిన్నవి. వెరీ గుడ్ అండి. అంటే మా పద ససరి రీ సాదాప మాప ప్రేమ అదిగా ప్రేమ ప స్వరం పాడేటప్పుడు ప్రేమ పద మాప దాప మగరే సారే మగరే రమ్య ట్రై చేస్తారా? రేపు పాడతాను అంకుల్. రేపు వెరీ గుడ్. అక్కడ జ్యోతి
స్వీటీ పాడతా ఓకే అది వాళ్ళకి రేపు పాడండి బాగా ప్రాక్టీస్ చేసి రేపు పాడండి రేపు పాడతాం అంకుల్ రాసుకోలేదు కరెంట్ పోయింది కరెంట్ పోయింది అంకుల్ రాసుకోలేదు రైట్ ఇప్పుడు మేము మరి ఇది రేపు మీరు ప్రాక్టీస్ చేసి పాడండి అందరూ వినండి మరి విని వసంతమ్మ గారు వెల్కమ్ తిమోతి గారు ప్రకాష్ గారు మీ కీర్తనతో మొదలు పెట్టండి కిరణ్ వింటాడు ఏం పాడతారు బాగా పాడాలి మరి నావన్నీ అంగీకరించు వెరీ గుడ్ వాయిస్ మెరుగవుతుంది సరే అంగీకరించమని ప్రతిపలుతున్నాం దేవుణ్ణి అక్కడ మరి అది సార్ బాగా పాడారండి కిరణ్ బాగా పాడాడు ఆయన అవన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు అది ఫీల్ సాని తాని పద పప ప దాద పప మ
పాడండి మంచి కీర్తన పాడండి. రెండి ఉత్సాహించి పాడుతాను. పాగమ పాప పదాదద ప సరి గమ గది సని సరి సా పాగమ పాప పదాదద ప సరి గమ గరి సని సరి సా గ గ గరి గ గ మ గ గరి గమ పాప దాద పా సరి గమ గరి సని సరి రెండి ఉత్సాహించి పాడుదము దక్షిణ రెండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి దుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రెండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. పాప దాద సరి గమ గరి సరి సరి సా గ గ గరి గ గ మ గ గరి గ గ గరి స సని ద త ప మ గ మ ప గ మ ప సరి వెరీ గుడ్ అండి. వసంతమ్మ గారా, కిరణ్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుని ఎలాగా నేర్చుకుంటూ మళ్ళీ అందరికి ఎంకరేజ్మెంట్ గా అది వసంతమ్మ గారు పాడు. ప్రీతిగల మన యేసు పాప దప మగ పాప పమ గరి గాగ మగరి రి సరి రి స సరి గాగ మగరి రి సరి రి స ప్రీతిగల మన యేసుని ప్రీతిగల సారీ నీతిగల పండి. చేత
తోచు ప్రేమించును క్రీస్తునొద్దమన భారా మంత పగించినన్ శక్తి గల యేసు చేత మోతలెల్ల విడును. వెరీ గుడ్ ప్రాక్టీస్ చేద్దాం. ఫోర్ పార్ట్ హార్మనీ ఇంగ్లీష్ కదా, వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ దిస్. అంటే ఇక్కడ మనకి డిలే అయ్యి క్లబ్ అవడం లేదు, అయినా ఒక్కొక్కరితో ఒక పార్ట్ పాడిస్తాలేండి, నేర్చుకోండి అలా బాగుపడేది. సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది మీ వాయిస్ కి, అది ప్రాక్టీస్. శాంతి పాడు, కీర్తన పాడు, గీతాల్లోకి వెళ్దాం. మన వాళ్ళు జాయిన్ జాన్ అభిషేక్ తెర వెళ్ళకున్నావు ఏంటి నువ్వు, ఇంగ్లీష్ పాడతావు బాగా బయటికి రా. అంకుల్ త్రాహిమం పాడతాను అంకుల్. ఇది సా సా సని గప మగరి రి సరి గప మగరి గరి సా సని గప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మమ గ మ ప ప ద సా ద స స ని గ ప గ గ గ ప ద ప ద సా సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా దా ద దా 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 అంకుల్ పద పద ఇప్పుడు పాడు శుద్ధి జాగ్రత్త ఉన్నా అప్పుడు దాద 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 పద ప మగ మ పద పద సరి దాద 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 ప ద ప మ గ మ ప ద ప ద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప ద స స ని ద ప ద స ద స స ని గ గ గ గ గ గ గ రి స స ని గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స స స ని ద ప గ గ ప ద ప ద స స స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స. అంకుల్ చెప్పండి అంకుల్. సాని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ రి ద స ద స స ని ద ప గ గ గ ప ద ప
అక్కడ అది బ్యూటిఫుల్ స్టేజ్ అది. త్రీ టైమ్స్ ట్రై చేశాను అంకుల్, త్రీ టైమ్స్ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ ట్రై చేస్తాను అంకుల్, అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేస్తాను అంకుల్. లేదు అంకుల్ నేను ఇప్పుడు దశ సారి గగ గ గ గ గ రి స సారి గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స స స ని ద ప గ గ ప ద ప ద స ప ద ప ద స స సాగరి సరి గ ప మ గరి గరి సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా సా రి మ మ మ మ గ మ ప ప ద సా ద స స ని ద ప గ గ వింటూ ఉండు, చేరుతుంది అది. నోట్ నోట్ కవిత వెల్కమ్. పాల్ గారు పాల్ గారు సార్ సార్ ఉన్నాం సార్. గీతాలకు వెళ్దాం. అసలు ఇప్పుడు సురేఖ గారు గీతం పాడాలి. సురేఖ గారు మన ఇద్దరితో పాడించి కీర్తన, ఆశీర్వాద్ గారు ఒక కీర్తన పాడండి మీరు, తర్వాత తిమోతి గారు పాడతారు, పాడిన తర్వాత కీర్తనలు కలుగుతారు. ఏమంటున్నారు? ఆశీర్వాదం గారు. సురేఖ గారా? సురేఖ గారు గీతం గీతం పాడడానికి రెడీ అవ్వమంటున్నా. యేసుని నామం మగరి ని సరి సని ద ప ని సరి గ రి గ ప మ గ స గ ప మగరి ని సరి సని ద ప ని సరి గ రి గ ప మ గ గ ప ద ద ద ని ద ద ని ద ద ప ప ప పద ప ప ప ప మ మ గ ప ప మ గ గ రి గ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ రి గ మ గ రి స రి ప మ గ ప ప మ గ రి ని స రి స ని ద ప యేసుని నామ అమృతము
ఎంత రుచి అయ్యా దేవయేసుమామృతమ ఎంత రుచి అయ్యా మా దోషమును హరించి మోక్షని వసులగు జయుటకు వసుర ప్రకాశమైన ఎంత రుచి అయ్యా. వెరీ గుడ్ అండి, క్లాప్స్. చాలా ఇది మర్చిపోయాం, ఈ మధ్యన పాడలేదు. మగరి నిసరి సని దప నీ సరిగ మగరిగ పంపగ సరిగ పగరి నిసరి సని దప జ్ఞాపం చేశాను. నీ సరిగ మగరిగ పాగ పద తని నిన్ని దాని దప పప పద దప పప ప మగ మ ప మగ సరి గ ప మగరి ని సరి సరి దప ని సరి గ మగరి గ ప. వెరీ గుడ్ సురేఖ గారు. ఎక్కడ అమ్మజీ గారు? ఎక్కడ అమ్మజీ గారు? సురేఖ గారు చెప్పండి. సార్ కీర్తన సార్? మీ ఇష్టం, కీర్తనకి రండి. కీర్తనకి రావాలని కదా. సార్ గీతం అన్నారు. సార్ గీతం అన్నారు. గీతం గీతం పాడండి. గీతాల్లోకి రావాలి. మా పద సరి రీ సా ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రీ సా రీ మ గ రీ సరి గ రీ సా రీ మ ప ద మ ప ద ప మ గ రీ సా. శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుట వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా మా పద సరి రీ సా ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రీ సా రీ మ గ రీ సరి గ రీ సా రీ మ ప ద మ ప ద ప మ గ రీ సా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా వరకు రియల్లీ అప్రిషియేట్ యూ. నిజంగా ఎందుకు రాదు, ఎవరికోసం రాదు. అలా వింటూ ఉంటే ఆ నాదం వస్తుందండి మైండ్ లోకి, మైండ్ కి చేరిపోతుంది అది ఆ శృతి. ఓ ఇక్కడ తప్పు పాడుతున్నాం, ఇక్కడ ఇంకా చేరలేదు శృతి, ఇవన్నీ అర్థమైపోతాయి. తిమోతి గారు పాడండి, ఏదైనా పర్వాలి, కీర్తన గీతం ఏదైనా సరే. వందనం వర్షం కొడతాను. సరి గారి గీ దప అదండి వందన సరి గారి గని దప సరి గారి గ మ ప మ ప పాప పద ప మరి పా సరి గరిస్త
సారి గారి గారి పద ప మరి పరి గరి గరి వండర్ఫుల్ అండి వెరీ గుడ్ అండి సారి గారి పద పగరి వెరీ గుడ్ బాగా పాడారండి తిమ్మతి గారు స్వరాలన్నీ చక్కగా పాడుతున్నారు సారి ఓకే అమ్మజీ గారు ఇంకా మీరున్నారు కా మీరు పాడితే ఏం పాడతారు కీర్తనా గీతమా మీ చాయిస్ పాడానండి ఇందాక కీర్తన పాడండి మగరి సరి గ పద ని సని ద ప మగ గరి గ సరి గ పద ప మగరి ది మగరి సరిగమపద ని సని ద ప మ గ మ గరి గ స సరిగమపద ప మ గరి రి మ గరి సా సరిగమపద ని సని ద ప మ గ మ గరి గ స సరిగమపద ప మ గరి రి మ గరి సా స స సా ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆనంద మిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు నీ త్రోవను నీ నడచుటలు నీ నామంలోని ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరువే ఇంకా నీ నామంలోని ప్రభువా మా జీవనము గడుచునుగా నాగానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని నాగానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా సరిగమ పద ని సని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి అంటే ఇప్పుడు రాగం రాగంలో స్వరాలుగా కూడా అది ఇది చేసుకోవాలి మనం మీరు గుర్తుపెట్టుకోవాలి నట భైరవి సాధారణంగా అందనం సుదృశ్యం ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ గీతం ఎందుకంటే ఏ నోట్స్ మనం టచ్ చేస్తున్నామో తెలియదు కదా దానికోసం ఎవరు
ఆనంద్ గారు ఇది పాడతారా? సని సాని సని పమగరే సని సాని సని ఉన్నారా? ట్రై చేయండి, ఇది పాడాలి. సని సా రి పమ గరి సరి సని సా పద ని సని ద పద పమ గరి పమ గరి సరి 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 గమ పద ని సరి సా పద పమ గ పమ గరి సా శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ పరిత భవదీయ ఘన పాలక క్షణికం జీవి చూడాలి ఒకసారి చూడాలి సరే గమ పదని సని సప మగరే సని సరణి సని సా పదని సని ద పద పమగరి పమగరి స పమగరి స సరే సరి 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 గ పదని సని పద పమ గ పమగరి స అన్నీ చూడండి పద పమ గ పమగరి స శరణం అలా రావాలి శరణం ప్రభువా శరణమయ్య శరణమయ్య దేవ మా దైవ కరుణి ఓకే సని సా పద ని సని ద పద పమ గరి పమ గరి సరి 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 గ పద ని సని ద ప రి స ని ద ప పద పమ ని ద ప రి స ని ద ప మద ప మ గ ప పద ప మ గ ప మ గ స మద ప మ గ ప మ గ రి స గ ప మ గ రి స గ ప మ గ రి స సని సాపద ని సని ద పద పమ గరి పమ గరి స సరి 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 గమ పద ని సరి స ని ద పద పమ గరి స ని ద ని ద ప రి స ని ద ప ని ని ద ప పద ప మ గ ప మ గ రి ప్రాక్టీస్ చేస్తా చాలా అవసరం. అంటే ఇంక ఇక్కడ నుండి తప్పులు పాడకూడదు ఇక్కడ. అంటే తప్పులు కాదు కానీ స్వరం అర్థం చేసుకుంటూ, అంటే ఎమోషన్ ప్రతి దానిలోనూ ఒక భావం కదా చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఎమోషనల్, ఇది శరణం అంటే కొంచెం ఎమోషనల్ గా పాడుతున్నాం రా అని పిలిచేస్తాం అక్కడ గట్టిగా. శరణం ప్రభు ఆ స్వరం అలాంటిది సన్ని సాని సని పద పమ గరి పమ గరి స పమ గరి సరి సని సరి సరి గ పద ని చూసారా రీ సాయి ని ద పద ప మ గ ప మ గ రే స అందరం వింటున్నారు కదండి పాడేటప్పుడు కవిత, ఓకే కదా ఇది? సార్ నువ్వు పాడు. సన్ని సా పద ని సని ద పద ప మ గ రి ప మ గ రే స
సని స పద ని సని ద పద పమగరి పమగరి స సారి సరి 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 గ మ పద ని సని ద పమరి స ని ద ప పద ప మ గ ప మగరి స పద పద ప మ గ ప మగరి స పద పద ప మ పద ప మ గ ప మగరి స పద ప మ గ ప మగరి స అక్కడో దూరంలో ఉన్నారు ఆకాశంలో. విశాఖపట్నంలో ఉన్నారా? సగరి మగ పమ గ మరి సగరి మగ పమ గ మరి స పగ మ ప ని స రి గ రి స గ మ గ రి స స పాడండి రావాలి. సగరి మగ పమ గ మ రి ఇదే టెంపో అసలు మార్చకూడదు అక్కడ. సగరి మగ పమ గ మ రి స అది ఫోర్స్ పాడండి. సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గారి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద ప ని ప ని రి గారి స ని ద ప మ గరి స స సరి గ మ ప మ గ ప మ గరి స ని స సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గరి స ని ద ప మ గరి స స స సరి గ మ ప మగ ప మ గరి స ని స హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదం ఆదరి సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణా కాలము పరము చేచెడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గరి స ని ద ప మ గరి స స సరి గ మ ప మగ ప మ గరి స ని స సగరి మగ ప మగ మరి స స్మూత్ గా అంతే. సగరి మగ ప మగ మరి స స్మూత్ పగ మ ప ని సరి గరి స ద మ గరి స స యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించేసు కీదము. ఇంకా క్లాసిక్ గా పాడు, స్మూత్ గా పాడు. ఓకే వెరీ గుడ్. దానికి అమృతరాల ఈ గీతాలను నేను చేశాను కిరణ్.
కొద్ది పాఠం కష్టంగా ఉన్నది అంటదన్న. అంటే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి, అప్పుడే స్వరాలన్నీ అలవాటు అవుతాయి. ఒక్కొక్క రాగం నుండి అలా తీసుకొస్తున్నాం. సరి సని ప మగరి సని సరి కవిత సరి సని పని సరి నీ సే సరి సని ప మగరి సని సరి సరి సని పని సని సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ ప మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆనామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత కన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత కన్యకరమా అణువనువున ఆనందమి అణువనువున ఆనందమి ప్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరి నంతలోనా చింతలేని శాంతికరమా చింత చేరి నంతలోనా చింతలేని శాంతికరమా అణువనువున ఆనందమే అణువనువున ఆనందమే సరి సని ప మ గ రి సని సరి 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 పని సరి నీ 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 సా వెరీ గుడ్. దీంట్లో విరుపు అదే, ఇది పన్నెండు అక్షరాలు. ఇది స్టార్టింగ్ సరి సనీప మగ అంటే తక్క తక్కిట తక్కిట తక్క దిన, అది స్టార్టింగ్ పన్నెండు అక్షరాలు. తగ్గ తగ్గిట తగ్గిట తగ్గ దిన కదా, అంటే అలా వచ్చింది సరి సనీప. ఆ తాళం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే విరుపులు అలా ఉన్నాయి ఇందులో, అలా చేశాను. ఆ తర్వాత తక్కిట 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 పన్నెండు అక్షరాలు, అదేమొచ్చింది సాసగా తక్కిట తక్కిట సా. అందుకే అక్కడ ఈజీగా పడేస్తున్నారు మీరు, క్లీన్ గా రావడంతో కదా. సాసగా గమ ప ప ప గ ప ప ప మ గ రి గ మ గ రి స. అక్కడ వరకు తక్కిట 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 తక్కిట, ఆ తర్వాత తక్క తక్క దిన తక్క తక్క దిన స సరి రి గ మ ప మ గ రి అన్ని పన్నెండు అక్షరాలే. ఆ విరుపు గాని పట్టుకుంటే మేము ఒకసారి కొన్ని కొన్ని ఫ్రేజెస్ వాయిస్తాం తబలాలో అలా వాయించేవాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇది ఇవన్నీ కూడా శాస్త్రంలో టెక్నిక్స్. పన్నెండు అక్షరాలే ఇప్పుడు 12
ఉంటాయి లెక్క పెట్టుకుంటే. సో మొట్టమొదట తగ్గ తగ్గిట ఐదు, తగ్గిట తగ్గదిన ఐదు ఏడు పన్నెండు కదా, విరుపు అలా ఉంటుంది. తగ్గి తగ్గ తగ్గిట తగ్గిట తగ్గదిన తగ్గ తగ్గిట తగ్గిట, ఇది స్టార్టింగ్ మనం అలా పాడాలి. సరి సరి స్టార్టింగ్ అది పాడాలి, అలా ఆ ఫీల్ లో పాడాలి. ఆ తర్వాత వెంటనే క్లెయిన్ వేసాము అక్కడ దొరుకుతాం తాళం. ఎంత 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 ధన్యకర తక్కిట తక్క అలాగే సశరీరిక తక తక్క దిన తక్క తక్క దిన విరిపి ఇక్కడ పన్నెండు అక్షరాలే సశరీరికం అక్కడ నడక మారుస్తాం. ఇప్పుడు మీరు రిధం చెప్పేటప్పుడు రికార్డ్ చేసినప్పుడు చూద్దరు గారు రికార్డ్ చేసినప్పుడు ఆ రిధం ప్లేయర్స్ కి ఈ విరుపు చెప్పగానే ఆ విరుపులో వస్తాడు అనమాట. అప్పుడు ఎదురు రావడం అలా ఉండదు. అదే సంగతి ఏమన్నా బాగుందా గీతం? పాడిస్తున్నాను అన్ని చాలా లేవు. మనకి 35 రకాల తాళాలు ఉన్నాయి అవునండి. 2-4 ఇవే వాడుతూ ఉంటాయి. 6-8 కూడా చాలా తక్కువ అవునండి. 6-8 అంటే 7-8 కూడా తక్కువ ఉండవు. అయితే కొన్ని 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 దీంట్లో మొజార్ట్ అది వాడారు, కొన్ని రకరకాల సింఫనీలో వాడారు అవి. మనకి కాంప్లికేటెడ్ అన్ని మనమే, మనకి ఏంటంటే 3 అక్షరాలు 4 అక్షరాలు 5 6 7 8 9 10 11 12 13 14 15 13 14 15 16 శ్యామశాస్త్రి అయితే 26 అక్షరాలు తీసారు తాళం ప్రయోగం. 9 అక్షరాలు సరసాదం 8 అక్షరాల్లోను తిస్రం చతురస్రం కంపే 5 అక్షరాలు, రూపం 6, త్రిపుట 7, ఇవి 8 ఆది తాళం, ఇవి ఆది తాళం 8 అక్షరాలు. ఇవి రెగ్యులర్ గా పాటల్లో మనం పాడు. కానీ 9 అక్షరాలు 11 ఈ ఆడిన 13 ఇవి మన గాత్ర దీనికి ఇప్పుడు అలంకారాలు అన్ని అంటారు కదా, వీటిలో పాడు. మీరు వెళ్ళి కొలిది ఇవన్నీ వస్తాయి. వెళ్ళే కొంది ఇప్పుడు 11/8 ఉండదు మీకు. 11/8 ఉంటుంది, 13/8 ఉంది వెస్టర్న్లో. కానీ మనవాళ్ళు 13/8 చెప్తారు. 13 తగ తగ్గిట తగ తగ్గిట తగ్గిట తగ తగ్గిట తగ తగ్గిట తగ్గిట 13 అది రిధం ప్రాక్టీస్ చేయాలి. అది చేసేవాళ్ళు అప్పట్లో నేను రిధం ప్రాక్టీస్ అప్పుడే. మీ కార్డ్ చాలా కష్టంగా ఉంటాయి, మీ కార్డ్ రిధమ్ చాలా సింపుల్గా ఉంటుంది అన్న, కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. మీరు కార్డ్స్ కూడా యుల్ గివ్ ఆల్ డిమినిషింగ్ ఇస్తారండి, ఆగ్మెంటెడ్ డిమినిషింగ్ ఇస్తారు మీరు. అంటే డిమినిషింగ్ ఎప్పుడు వాడ, ఏ కార్డ్ ఎప్పుడు వాడ, క్రొమాటిక్ హార్మోన్లో వస్తాయి కేరణ్. ఇవి పర్ఫెక్ట్ హార్మోన్లో ఇప్పుడు 3 కార్డ్స్ సరిపెట్టేయచ్చు. ఇప్పుడు మేజర్ కార్డ్స్ బయనక 3 డేస్ సరిపెడతారు. కా మేము అలా రావాము. ఇప్పుడు మీరు సి మేజర్ తీసుకున్నారు అనుకోండి, సి అక్కడ బి డిమినిష్డ్ వస్తుంది. సి మేజర్ లో బి డిమినిష్డ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. దాన్ని G7 గా మారుస్తాం మనం. మరి ఇది కలర్ మామూలుగా భక్తి గీతాలకి ఇంత అడావుడు అక్కల్లా. ఈ సినిమా పాటలు అవి చేసినప్పుడు ఆ కలర్ తెప్పించడం కోసం ఈ రకరకాల వెళ్ళినప్పుడు రీ రికార్డింగ్ చేస్తాం సినిమా. ఆ రీ రికార్డింగ్ చేసేటప్పుడు
ఎమోషన్లు ఉంటాయి, తొమ్మిది రకాల భావాలు ఉంటాయి కదా, కోపం, నవరసాలు. అవును, నవరసాలు. ఈ నవరసాల్లో ఇప్పుడు మీరు యాంగర్ ఇలా ఇలా నుడతో ఇలా పడింది అనుకోండి, ఒక ఆట వేస్తాం, దిస్ ఇస్ క్రోమాటిక్ హార్మనీ. అది ప్రజలకు తెలియదు, వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ తండ్రి ఫాదర్ కొడుకుని తప్పని కొట్టాడు అనుకో, ఇలా తిరుగుతాడు అక్కడ, క్లోజప్ లేస్తారు చక్ 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 అని. అప్పుడు మేము మూడే నోట్స్ వేస్తాం అలాగే చింగ్ అని. అది కరెక్ట్ గా ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫేస్ సరిపోతుంది. అది లేకుండా మీరు సినిమా చూస్తే అసలు చూడలేదు సినిమాలు, కనుక అంతే. అలాగే సస్పెన్స్, ఇప్పుడు లోపలికి ఇలా వెళ్తే కానీ అడుగులు కనబడతాయి, అలా ఏంటి అని ఎలా చూస్తాడు అలాగా. దాని మీద ఆ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ క్రోమాటిక్ హార్మనీ. మాకు ఇవన్నీ బట్టి వచ్చేస్తూ ఉంటాయి, రీ రికార్డింగ్ చేసి చేసేసి ఇక్కడ షార్ప్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా చెప్పేస్తూ ఉంటాం నోట్తో. ఈ 70 అప్పట్లో 70 ఆర్కెస్ట్రా ఉండేది, వైలెన్స్ ఒక 40, ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక ఒక్కొక్క నోట్ డివిజన్ అన్నమాట. ఒక కార్డ్నే డిఫరెంట్ డిఫరెంట్ గా, ఇప్పుడు ఇప్పుడు సి సి కార్డే సిఇజి వేయాలనుకోండి, సి నోట్ ఒకరికి, ఈ ఒకరికి, జి ఒకరికి, ఇలాగ ఇలాగ క్యాప్ పెట్టుకొని మార్చుకుంటారు కదా, అంటే దాన్ని హైయర్ స్కేల్ వేసుకుంటారు క్యాప్ పెట్టుకుని. అలాగా ఆ రేంజెస్ అన్ని అలా ఇస్తే హార్డ్ గా లేకుండా చెవికి మళ్ళీ హార్ష్ గా ఉండకూడదు కదా అని. అందుకనే ఇప్పుడు ఒక్కోసారి ఈ ఫైట్స్ కి అది కూడా మ్యూజిక్ వేయం, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ ఉంటే ఎక్కడ పెద్దగా వేయరు, వినిపించవని. ఎక్కడ మ్యూజిక్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అన్నది కూడా ఒక సబ్జెక్ట్ రీ రికార్డింగ్ లో, బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు. కనుక ఇదంతా క్రోమాటిక్ హార్మనీ రావాలి. మేజర్ మీకు పర్ఫెక్ట్ హార్మనీ మేజర్స్ ఈ గ్రూప్ ఆ గ్రూప్ లో చెప్పేస్తూ ఉంటారు, క్రోమాటిక్ హార్మనీ వచ్చేసరికి నీకు పర్ఫెక్ట్ హియరింగ్ హియరింగ్ ఉండాలి. ఆ హియరింగ్ ఉంటేనే నీకు ఆ సౌండింగ్ ఇస్తాం, ఆ సౌండింగ్ ఇస్తాం, ఆ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది. దానికి మేము మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ లో కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఇది కిషోర్ కుమార్ పాడాడు, ఇది ఎలా చెప్తాం, వేరియేషన్ ఉంది కదా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన తర్వాత ఒక ఇమిటేషన్ ఉండదు. ఇప్పుడు మేము రహమాన్ తో పనిచేసాం, ఇళయరాజా గారు పనిచేసాం, అక్కడ ఉన్నారు, కానీ ఆయన ఇచ్చిన సౌండింగ్ మేము చేయము, మేము చేసేటప్పుడు రాకూడదు, అది డెవలప్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నోట్స్ తెలిసిపోతూ ఉంటుంది కదా, ఏ బేస్ వాడాడు, ఏ కలర్ వాడాడు, కీబోర్డ్ లో సౌండ్స్ అన్ని తెలిసిపోతూనే ఉంటాయి. దాన్ని ఇమిటేట్ చేసేస్తే మనకున్న స్పెషాలిటీ ఏంటి, అందుకని ముట్టుకోం. నేను నా ఫస్ట్ ఫిల్మ్ చాలా కష్టపడ్డాను నేను, ఎందుకంటే 12 సంవత్సరాలు రాజకోట్ దగ్గర పనిచేశాను నేను, ఆ సౌండింగ్ అంతా నా మైండ్ లో ఉంది. ప్లస్ ఓ పక్కన ఇళయరాజా వెళ్ళినాం, తర్వాత రెహమాన్ మళ్ళీ మ్యూజిక్, రెహమాన్ సినిమా రెండు నేను ఉన్నాను పనిచేశాను, రోజాకి 3D 3D పనిచేశాను నేను ఉన్నాను, అంటే ఆ వర్క్ చేశాం. ఇంత సౌండింగ్ ఉంది మైండ్ లో, మరి నా ఇండిపెండెంట్ సౌండింగ్ ఎలా వస్తుంది, అది తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. అంటే వాళ్ళ వాళ్ళ ఇది ఇంపాక్ట్ ఎక్కడా లేకుండా, ఆ కార్డ్ ప్రోగ్రెషన్స్ లేకుండా, అంటే ఇండివిజువాలిటీ అక్కడ. బాలుగారు పాడుతున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడేవాళ్ళు మాకు ఆయన అందుబాటులో ఉన్నప్పుడు వీళ్ళు అందరూ ఎందుకు కదా, డిఫరెంట్ వాయిస్ చూస్తాం, ఇది కొత్తగా ఉంది పాడిందాం అనుకుంటారు చాలా. కనుక ఈ పర్ఫెక్ట్ హార్మనీ క్రోమాటిక్ హార్మనీ బాగా స్టడీ చేయాలి. స్టడీ చేయాలంటే ఇది ప్రొఫెషనలిజం లోకి వెళ్ళినప్పుడు అన్ని అవసరం ఉంటాయి. మరి ఇక్కడ అద్భుతంగా చేశాడు ఆ పాట, దీనికి 100 వైలిన్లు లేకపోతే ఇవన్నీ ఎందుకు, ఓ తబలాలు కేవలాలు ఇవా ఇవన్నీ, ఇదంతా సినిమాలకి పనిచేస్తే తప్ప భక్తి అందరూ చెప్తానే. ఈ చాలా ఒక తవలా పెట్టుకోండి చక్కగా ఒక పాట చేయండి, పాట వాయిస్ వినిపించాలి, భక్తి గీతం కదా. ఇప్పుడు లేదన్నా ఓన్లీ ఓన్లీ డ్రమ్ బీట్ అని పెడతాం, హడావిడి ఎందుకు నాకు అర్థం కాదు.
పెద్ద మ్యూజిషియన్స్ ఒకసారి నేను పెద్దోళ్ళు కూడా తింటా ఉంటాను అంటే వాళ్ళు మనకి మన వయసు అని కాదు కానీ చెప్తా ఉంటాను నేను ఎందుకంత ఆర్కెస్ట్రా అంత గొడవ భక్తి గీతాలు అంటే ఏదో తపన ఇప్పుడు ఈ సినిమా కంటే కావాలి చుట్టూ ఒక 100 మంది ఆర్టిస్టులు అది ఇది సీనరీస్ ఇవన్నీ విజువల్స్ అన్ని చూపిస్తారు కాబట్టి అందుకే కెమెరామ్యాన్ మేము అడుగుతాం కెమెరామ్యాన్ తిట్టుకుంటాడు ఒక్కోసారి సరదాగా చెప్తున్నాను ఇవాళ ఊరిని కార్యక్షేత్రం కెమెరామ్యాన్ ఏంటండి మీ ఇష్టానికి పెట్టేస్తా ఉంటారు ఒక 4 బార్లు 5 బార్లు అని మేము ఇక్కడ కెమెరాలు ఏమి మోసుకుని తిరగాలి అంటారు అంటే అందుకే నేను సినిమా చేసినప్పుడు కెమెరామ్యాన్ అడుగుండే ఏమంటే నా 4 నిమిషాలే నా పాట నమస్కారం సార్ థ్యాంక్స్ అన్న విజువల్స్ ఉన్నప్పుడు ఎంత బాగా చేయాలో అంత చేసుకుంటాం విజువల్స్ లేకుండా భక్తి గీతాలకి ఈ ఇన్ని తతంగాలు ఇన్ని అంత గోల అనవసరం చక్కగా మెలడీ అదే నేను సజెస్ట్ చేస్తాను భక్తి గీతాలు చక్కగా హాయి ఇప్పుడు ఇందాక ఈ పాటలు హాయిగా ఉన్నాడు దేవుడు యేసు దిగిరా అంటే అక్కడ కానీ కొంతమంది చెప్పడం మానేసి ఓకే ఈవేళ మీకు కొత్త కీర్తన గీతం కవిత అందరూ రేపు చూద్దాం అది కూడా గొంతులో పలికిందా వచ్చారు చాలా సంతోషకరం కిరణ్ అది కవిత మా బ్యాచ్ మేట్ కిరణ్ వచ్చాడు నేను వచ్చేసరికి పరిచయం చేస్తాను అందరికి కిరణ్ అని ఆర్వర్ దాస్ గారు స్కూల్లో పనిచేసారు కంపెనీలో పనిచేశారు ఇప్పుడు మళ్ళీ ఆల్వార్ దాస్ గారు పబ్లిక్ స్కూల్లో పనిచేస్తారు రాగానే పాత గత స్మృతులు అన్ని జ్ఞాపకం చేస్తున్నారు స్టేజ్ మీద ఉండేవాళ్ళు అప్పట్లో గిటార్లో ఆ సంగతి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఏంటంటే నేను వెనక్కి వస్తే మా ఎందుకు తీసుకున్నాను ఆర్టిస్ట్ కాబట్టి ఎప్పుడూ మర్చిపోలేదు నేను ఇలాగా నేను ఫిల్మ్ యూనివర్సిటీ ఇలాగ షిఫ్ట్ అయిపోయింది నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇలా అడుగు పెట్టుకుని అందరు గుర్తుపెట్టేసారు ఇద్దరు కలిసి కట్టుకుని తీసుకెళ్ళారు నేను బీసీ గారు కదా 2 సంవత్సరాలు వదిలేస్తేనే మర్చిపోతున్నారు అది దాని ఇప్పుడు కిరణ్ మనం మర్చిపోగలుగుతున్నావా అలా వస్తూ ఉండండి మీరు కిరణ్ వస్తాను తప్పనా షూర్ మీరు కూడా అలా వచ్చుకుంటాను అలాగా జస్ట్ ఇందిరి గారి కొత్త కొత్త ఈ కీర్తన అన్నీ నేర్చుకుంటే మంచిదే ఓకే మృదుల ప్రార్థన చేయి క్లోజింగ్ ప్రేయర్ చేయి మృదుల ప్రేంగలు మా ప్రియ ప్రభువా కృపగలనైనా ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన తరుణానికి స్తోత్రం తండ్రి
మీ దాసులు రచించిన పాటలు రాగయుక్తంగా పాడుకోనగలిగే అవకాశము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ క్లాసెస్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. స్టూడెంట్స్గా మేము నేర్చుకుంటున్నవి నాయన మరి పర్ఫెక్ట్గా నేర్చుకునడానికి వాటన్నిటినీ ప్రభా మీ నామ మహిమ కోసం మేము ఉపయోగించుకొనగలగటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా స్వరాలు మీరు ముట్టండి నాయన, మీరిచ్చిన ఈ కృపావరంను అలక్ష్యము చేయకుండా మీ పరిచర్యలో తండ్రి వాడు బడునట్లు నాయన మీరే మేము దీన్ని ఎన్హాన్స్ చేసుకోనగలగటానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము సంపూర్ణంగా ఈ ప్రివిలేజ్ని ప్రభా మేము వినియోగించుకొని మీకోసం మరింతగా వాడబడినట్లు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని ట్రైన్ చేస్తున్న మహర్షి గారి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ దయా సంకల్పమును బట్టి మీ అనాది కాల ప్రణాళికను బట్టి ఈ విధంగా ఈ దినమును ప్రభా ఈ విధంగా ఆయనను మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సార్కున్న కమిట్మెంట్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆయనకు మీరు ఇచ్చిన ప్యాషన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ఈ విధంగా ట్రైన్ చేయడానికి ప్రభా మీరు మార్గాన్ని సరళం చేసినారు ఈ ఆన్లైన్ టెక్నికల్ ప్రొవిజన్ ద్వారా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ముందు ముందు ఇంకా ప్రభా మీ పరిచర్యలో మీ రాజ్య వ్యాప్తిలో విస్తృతంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ ఆలోచనలు అయితే సార్కు ఉన్నాయో ప్రభా, ఏ విజన్ కలిగి ముందుకు సాగుతున్నారో దాన్ని ప్రభా మీరే మీ చిత్తానుసారంగా మీ సమయంలో ఫుల్ఫిల్ చేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న పాస్టర్ శాల్యం గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ఇస్తున్న ప్రతి ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంతటిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. పాస్టర్ గారి పరిచర్యను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాత్రి మరొకసారి మంచి సమయము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ముందుకు సాగుతుంటుండగా ముందున్న క్లాసెస్ అన్నింటిలో కూడా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి నాయన. మమ్మల్ని దేనికోసం ప్రభా ఈ విధంగా మీరు మమ్మల్ని తర్బీదు చేస్తున్నారో ఆ పర్పస్ని ప్రభా మా అందరి జీవితాల ద్వారా మీరే ఫుల్ఫిల్ చేసుకోమని మమ్మల్ని అందరినీ మరోసారి మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రత్యేకంగా మనల్ని దర్శించిన కిరణ్ గారు బట్టి కిరణ్ గారికి బెదస్త గారికి వారి కుటుంబ సభ్యులకు మరి ఎంతో ఓపికతో సహనంతో పట్టుదలతో దర్శనంతో బోధిస్తున్న డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయునుగాక. మీకు వీడియోస్ ఎవ్రీడే వీడియోస్ వస్తుంటాయి మీకు రెగ్యులర్. ష్యూర్ సార్, థాంక్యూ సార్, థాంక్స్. మార్నింగ్ చిన్న బాధలు వినండి. ఓకే సార్, తప్పకుండా సార్ వింటాను. నేను పెడతాను లింక్ పాటలన్నీ వినండి. బాలు గారు అది పాడిన పాటలు ఉన్నాయి. సార్ మహర్షి గారు సార్, ఏం లేదు, అందరిని అంటే ఒక జస్ట్ చిన్న అడ్వైజ్, బయట కరోనా కొంచెం చాలా విస్తృతంగా ఉందండి, అంటే బయటకు వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే ఈ రోజు నా పక్క సీట్ అయినకే వచ్చింది కరోనా పాజిటివ్. అదే ప్రేయర్ చేస్తాం. అదే సార్, అదే ఎవరైతే వెళ్తున్నారో అసలు తెలియట్లేదండి, అసలు
అది అందరికి అందరికి చెప్దాం అని చెప్పి జాగ్రత్తగా ఉంటారని. అమ్మా రేపు మీరు రాగానే నాకు చిన్న మెసేజ్ చాటింగ్ పెట్టండి, ఇక్కడ జూమ్ లో చాట్ పెడితే వెంటనే మీకు టైం ఇస్తాను, కొంచెం రెండు మాటలు చెప్పుదురు ఈ కరోనా వైరస్ విషయం. అలాగే అంటే రేపు ఏ టైం సార్? అదే మీరు రాగానే. అలాగే మీరు ఎంటర్ అయిన వెంటనే నాకు అక్కడ పిల్లలది 50 క్లాసులు అవుతున్నాయి కదా, అమ్మా రేపు ఫైనలైజ్ చేస్తాం అది. మీరు రేపు మార్నింగ్ 10 o'clock, రేపు ఎల్లుండి టూ డేస్ లో ఎప్పుడు మీకు అవుతుంది అంటే యాక్చువల్గా 10 జూలై 10th అమ్మా ఇది ప్రోగ్రామ్, 50th డే. అంటే రేపు తప్ప ఎల్లుండి నేను జాయిన్ అవుతాను సార్. మాకు ఇంట్లో హోమ్ క్వారంటైన్ ఇచ్చేసారు, ఆఫీస్ కి వెళ్ళట్లే వర్క్ ఫ్రమ్ హోమ్. అది ఎల్లుండి యాక్చువల్ ప్రోగ్రామ్ ఎల్లుండి. అంటే రేపు నేను చూస్తాలేండి, అంటే రేపు యాక్చువల్ రేపు నాకు 10 కి వేరేగా మాకు వెబ్ క్లాస్ ఉందండి, అందుకని మనం మెసేజ్ లో నేమ్స్ అవి పెడతాం కదా. అలాగే నేను వీడియో చూస్తానండి, రేపు వీడియో చూస్తాను, ఎల్లుండి జాయిన్ అవుతా డైరెక్ట్ గా. డైరెక్ట్ జాయిన్ అనౌన్స్ చేయడమే, నేమ్స్ పంపుతాం, అనౌన్స్ చేయండి. విక్కి కూడా వస్తాడు. మీరు ఎక్కడికి వచ్చేస్తున్నారండి సార్? మేడం నేను నోవోటెల్ కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటానండి. అంటే యాక్చువల్లీ వరుణ్ గ్రూప్ టే కదా అది, వరుణ్ హాస్పిటాలిటీ లోనే. అంటే హోటల్ సేఫ్, హోటల్ సేఫ్ అండి. మేమేంటంటే హెడ్ ఆఫీస్ లో ఉంటాను నేను. వచ్చిపోయేవాడు అంటే నేను హెడ్ ఆఫీస్ లో ఉంటానండి యాక్చువల్లీ. So you are given home quarantine? You are given home quarantine? Home quarantine for 4-5 days. Take care. You are a good singer, Kavita. దేవుని కృపను బట్టి అనుకోలేదండి, అసలు జాయిన్ అవుతానని. అలాంటిది దేవుడు ఇంకా బలవంతంగా నన్ను రప్పించినట్టే అనమాట, దేవుని కొరకు పని చేయాలని. అదే మా ఏమి ఎక్స్పెక్ట్ చేయని, అంచేదే డెస్టైన్డ్, లైఫ్ ఇస్ డెస్టైన్డ్ అంతే. ఓకే అండి, గుడ్ నైట్ కిరణ్, మీట్ అవుదాం, బై బై. సద్గురావు గారు బై, రైట్ అండి.